హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బ్లాక్ టర్మరిక్ పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి బ్లాక్ టర్మరిక్ పౌడర్ మనం స్కిన్కి కానీ అండ్ హెల్త్కి కానీ ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అసలు బ్లాక్ టర్మరిక్ యూజెస్ ఏంటి ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి నల్ల పసుపు మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అని అనేది తగ్గిస్తుంది అండ్ స్కిన్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో మొత్తం డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి అండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా బ్లాక్ టర్మరిక్ మనకి రేర్గా దొరుకుతుందండి మనకి నార్మల్ టర్మరిక్ పసుపు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది కానీ దీని చెట్టు వచ్చేసి మనకి నార్మల్ పసుపు చెట్టు ఏ విధంగా ఉంటుందో అలానే ఉంటుంది కానీ మనకి పసుపు ఈ దుంపొచ్చేసి లోపల నీలం రంగు అండ్ లైట్ బ్లాక్ కలర్లో ఉంటుందండి నేను ముందుగా కొన్ని అయితే తీసుకున్నాను నా దగ్గర కొన్ని ఉంటే కొన్ని తీసుకొని పీల్ మొత్తం కూడా తీసుకున్నాను ఈ బ్లాక్ టర్మరిక్ నేను పౌడర్ చేస్తున్నానండి స్టోర్ చేసుకుని ఉంచుకోవడానికి పౌడర్ అయితే చేస్తున్నాను ఒక కప్పు తీసుకున్నాను బ్లాక్ టర్మర్క్కి మనకి బయట షాపుల్లో మనకి దొరుకుతూ ఉంటాయండి కానీ అవి ఒరిజినల్ అయ్యే అవి ఉంటాయో లేవో మనకైతే తెలియదు కాబట్టి ఇంట్లోనే కనుక మనకి ఉంటే కనుక ఇంట్లోనే మనకి ఏదో పెరట్లో వేసి ఉంటే కనుక అవి ఒరిజినల్ అండి కాబట్టి వాటి నుంచి కొంత పసుపు అనేది తీసుకొని నేను పీల్ తీసేసుకున్నాను ఉడకబెట్టకుండా పీల్ తీసేసుకున్నాను పచ్చిదే స్టోర్ చేసుకొని ఉంచుకుందామని చెప్పేసి పీల్ తీసుకొని ఒక టెన్ డేస్ బాగా ఎండలో ఎండ పెట్టుకోవాలండి ఒక టెన్ డేస్ లేదా ఒక లెవెన్ డేస్ ట్వెల్వ్ డేస్ బాగా ఎండలో ఎండ పెట్టుకొని ఎండ పెట్టుకున్న తర్వాత మనకి బల్పాలు అయితే చాక్ పీస్ అయితే ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మనకి వైట్గా అయిపోతుంది వైట్గా అయిపోయిన తర్వాత మనం ఈ విధంగా తుమ్ముకోగానే ఇరిగిపోతుందండి ఆ విధంగా వచ్చేంత వరకు ఇవి పసుపు అనేది బాగా ఎండపెట్టుకోండి ఆ విధంగా ఎంతవరకు ఎండపెట్టుకుంటేనే మనం పౌడర్ చేసుకునేటప్పుడు చక్కగా పౌడర్ అనేది వస్తుంది ఏ విధంగా పౌడర్ వస్తుంది కూడా మీకు చూపిస్తాను నేను మనకి దీని ఫ్లవర్ కూడా వచ్చేసేసి మనకి నార్మల్గా టర్మరిక్ పసుపు అనేది ఏ విధంగా ఉంటుందో ఫ్లవర్ అలా ఉండదండి నీలం కర కలర్ అండ్ పింక్ కలర్లో ఉంటుంది ఇది రేర్గా దొరుకుతూ ఉంటుంది మనకి బయట మనకి ఇటు స మనకి ఆంధ్ర సైడ్లో అయితే కనుక మనకి రేర్గా దొరుకుతుందండి అంతేకాకుండా తూర్పు కనుమల్లో నేపాల్ అండ్ బెంగాలీలో మధ్యప్రదేశ్లో ఎక్కువగా నర్మదా నది తీరాల వైపున ఈశాన్య రాష్ట్రాలలో మనకి బ్లాక్ టర్మరిక్ ఎక్కువగా దొరుకుతుంది దీన్నే నీలకంఠ అని పిలుస్తారండి కృష్ణ కేదార చెట్టు అని కూడా పిలుస్తారు నల్ల పసుపు అని కూడా పిలుస్తారండి ఇన్ని రకాల పేర్లతో మనకి ఈ పసుపు అనేది ఉంటుంది అంతేకాకుండా కాళీమాత పూజకు ఎక్కువగా యూజ్ చేస్తారంట కాబట్టి దీన్ని బ్లాక్ టర్మరిక్గా మనకి పిలుస్తారు మనకి ఆంధ్ర సైడ్ ఎక్కువగానే పండుతుంది కాబట్టి కాకపోతే రేర్గా చాలా తక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు మనకు పంట కూడా మనకి చాలా రేర్గా పండిస్తూ ఉంటారు కాబట్టి నేను బాగా ఎండపెట్టుకున్నాను కదండి మనం ఒక్కసారిగా మిక్సీలో వేసుకోవాలి అంటే కనుక గ్రైండ్ అవ్వదండి పౌడర్ మెత్తగా రాదు మనకి కిచెన్ రోల్ ఉంటుంది కదా కిచెన్ రోల్లో కొంచెం అంటే మెత్తగా అవసరం లేదు కొంచెం కొంచెం దంచుకొని తర్వాత గ్రైండ్ చేసుకోవాలి అందుకని నేను తీసుకున్న ఈ స్మాల్ కప్తో తీసుకున్న ఈ నల్ల పసుపు మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా ఈ విధంగా దంచుకుంటున్నాను మనకి ఎక్కువగా అడవి ప్రాంతాల్లో అండి ఈ పసుపుని మనకైతే కనుక కొంచెం ఏదన్నా లాగా దొరికితే కనుక మనం పెరట్లో పెట్టుకుంటే ఒక స్మాల్ క్వాంటిటీతో ఉంటుంది ఎక్కువగా నార్మల్ పసుపు వచ్చినట్టయితే రాదండి దీనికి మనకి పసుపు కూడా తక్కువలోనే వస్తుంది ఓటం కూడా తక్కువలోనే ఉంటుంది నార్మల్ పసుపు అయితే మనకి ఎక్కువగా ఉంటుంది మెయిన్గా ఇది పూజ మనకి పూజ గదిలో యూజ్ చేసుకోవడానికి బాగా యూజ్ చేసుకుంటూ ఉంటారు దిష్టికి ఏదన్నా పిల్లలకి దిష్టి తగిలినా కానీ అలాంటి వాటికి యూజ్ చేసుకుంటూ ఉంటారండి అంతేకాకుండా హెల్త్కి అయితే చాలా మంచిదండి మంచిగా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఈ మొక్కలో ఎక్కువగా ఉంటాయని చెప్తారు మంచిగా న్యాచు న్యాచురల్గా పండించిన ఈ బ్లాక్ మనం పండించుకున్న బ్లాక్ టర్మరిక్ తీసుకొని ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్న ఈ మెడి మెడిసినల్ ప్లాంట్ అనేది మనము ఇంట్లోనే పెట్టుకొని పండించుకొని మనం ఈ పసుపు అనేది తీసుకొని ఎక్కువగా క్యాన్సర్ అండ్ నిమోనియా నిమ్ము ఎక్కువగా ఉన్నవారికి అంతేకాకుండా గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువగా ఉన్నవారికి ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నారైతే కనుక రోజు కొంచెం క్వాంటిటీలో ఈ టర్మరిక్ తీసుకుంటే కనుక అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయింటండి అంతేకాకుండా దగ్గు కానీ జలుబు కానీ ఇలాంటివి ఉన్నా కానీ స్మాల్ క్వాంటిటీలో మనము ఈ బ్లాక్ టర్మెరిక్ తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ బ్లాక్ టర్మెరిక్ యూజ్ చేయటం వల్ల మనకి హెల్త్ చాలా వరకు కూడా కంట్రోల్లో ఉంటుంది అంతేకాకుండా స్కిన్ కూడా ఉపయోగిస్తారండి అటు ఉత్తరప్రదేశ్ అటు ఈశాన్య దేశాల్లో ఎక్కువగా స్కిన్కు అయితే ఉపయోగిస్తారంట ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్లో అయితే కనుక దీనికి యాడ్ చేసుకొని మనకి చాలా బ్యూటీ ప్రోడక్ట్స్ అనేవి మనకి నార్మల్గానే స్కిన్కి మనం పసుపు అనేది అప్లై చేసుకుంటూ ఉంటాం కదా ఎల్లో కలర్ది ఈ బ్లాక్ బ్లాక్ది అప్లై చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న ఎలాంటి మచ్చలైనా కానీ పిగ్మెంటేషన్ అయినా కానీ రిమూవ్ చేయడానికి ఈ టర్మరిక్ని యూజ్ చేస్తూ ఉంటారండి ఈ విధంగా నేను కొంచెం కొంచెంగా మొత్తం కూడా తీసుకున్నాయి మొత్తం కూడా ఈ విధంగా దంచుకున్నాను దంచుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా తీసుకొని దంచుకున్న తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలి మనకి చాలా వరకు కూడా ఈ నల్ల పసుపుని పండించుకోవటం అండ్ ఈ నల్ల పసుపు ఏ విధంగా ఉంటుందో చూపించారు ఈ పౌడర్ను కూడా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట అనేది మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు బయట కొనుక్కుంటే కనుక పర్చేస్ చేస్తే కనుక మనకి బయట అనేది ఈ పసుపు అనేది మనకి తెలియదండి కెమికల్ సైకల్స్ ఉంటే వేరే యాడ్ చేసి ఉంటారు కాబట్టి ఇంట్లో పెరట్లో ఏదైనా మనకి దొరికిన దొరికినట్లయితే అయితే కనుక పెరట్లో పెట్టుకొని మనకి పెంచుకున్న తర్వాత ఇలాంటివి సిల్ల వస్తూ ఉంటాయి అవి తీసుకొని మనం ఈ విధంగా పీల్ మొత్తం తీసుకొని పౌడర్ చేసుకొని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు మనకి పౌడర్ కూడా చాలా మెత్తగా వచ్చేస్తుందండి మనము పీల్ తీసుకొని ఎండ పెట్టుకునే ప్రాసెస్ ఒకటి ఉంటుంది ఇంకోటి ఏమన్నా ఉడికించుకొని ఎండ పెట్టుకోవచ్చండి వీటినే తీసుకొని ఉడికించుకొని ఎండ పెట్టుకున్నామంటే కనుక అప్పుడు ఇంకా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది చేంజ్ అయ్యి ఈ విధంగానే వస్తుంది చాలా మెత్తగా వస్తుందండి మనకి పిండి ఏ ఏ అయితే రైస్ ఫ్లోర్ కానీ బియ్య పిండి ఎలా అయితే మెత్తగా వస్తుందో అలానే వస్తుంది చాలామందికి కూడా ఈ బ్లాక్ పసుపుని ఆవు మూత్రంతో కలుపుకొని మనకి ఫేస్ మీద ఒక బుట్టల్ని కూడా పెట్టుకుంటూ ఉంటారు హెల్త్ ఇష్యూస్కి యూజ్ చేసుకుంటూ ఉంటారు బ్యూటీ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకుంటూ ఉంటారండి ఎంతో మంచి బెనిఫిట్ ఉన్న ఈ టర్మరిక్ పౌడర్ని మనం ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకొని మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చండి మనకి పిల్లలకి పాలు అనేవి ఇచ్చేటప్పుడు కొంచెం లిటిల్ బిట్ కొంచెం పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు కొంచెం యాడ్ చేసుకొని రోజు ఇచ్చామంటే పిల్లలకి ఇమ్యూనిటీ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయండి ఈ విధంగా మనం ఈ టర్మటిక్ని యూజ్ చేసుకోవచ్చు నేను కొంచెం దంచేసేసుకున్నాను కదా ముందుగా తీసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్నాను కదా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఈ బౌల్లో తీసుకున్నాను ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనము హెల్త్ ఇష్యూస్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ పూజకు అనేది యూజ్ చేసుకోవచ్చు మనకి బ్యూటీ ప్రోడక్ట్స్ కోసం యూజ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఈజీగా ఎలాంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా మనం ఇంట్లోనే బ్లాక్ టర్మరిక్ అనేది ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చండి ఇది అనేది మనకి ఎన్ని మంత్స్ అయినా ఉంటుంది ఎందుకంటే మనం ఆ డ్రై అయిన దాన్ని బట్టి పసుపు కొమ్ములు ఉంటాయి కదా అవి డ్రై అయిన దాన్ని బట్టి మనం స్టోర్ చేసుకునే దాన్ని ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ అయినా ఉంటుందండి చక్కగా స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు ఈ విధంగా నేను ఒక స్మాల్ గాజు చేసా తీసుకున్నాను దానిలోనికి మొత్తం కూడా నింపుకుంటున్నాను ఎక్కువగా మనకి ఈ చిన్నపిల్లలు ఎక్కువగా నిమ్ముతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా నిమ్ము వస్తూ ఉంటుంది కిడ్నీస్ అనేవి దెబ్బతిని ఉంటాయి అంతేకాకుండా హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి అలాంటి ఇమ్యూనిటీ పిల్లలకి చాలా ఇమ్యూనిటీ తగ్గేసేసి జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి జలుబులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాంటి వారికి ఇది మార్నింగ్ టైంలో కొంచెం తీసుకున్నా కానీ అలాంటి హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా నయమవుతాయండి ఫేస్ మీద ఎలాంటి మచ్చలు ఉన్నా కానీ ఫేస్ బాగా మచ్చలుగా ఎక్కువగా ఉన్నా కానీ పింపుల్స్ ఎక్కువగా వస్తున్నా కానీ అలాంటప్పుడు కూడా మనకి కొంచెం ఈ నల్ల పసుపులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో అక్కడ కనుక మనం అప్లై చేసుకుంటే కనుక మనకి ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది హెల్త్ ఇష్యూస్కి అండ్ బ్యూటీకి ఈ బ్లాక్ టర్ మరిక్ చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి మనం పూజ గదిలో కూడా మనం పెట్టుకొని పూజకు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇన్ని రకాల మంచి బెనిఫిట్స్ ఉన్నా ఈ బ్లాక్ టర్ మనం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు మనకి ఈ బ్లాక్ టర్మరిక్ మన నార్మల్ టర్మరిక్లో అయితే ఉండదండి మనకు పసుపుగా ఉంటుంది కదా మామూలు టర్మరిక్ అయితే మనకి ఎల్లో కలర్లో ఉంటుంది పౌడర్ కూడా అదే విధంగా ఉంటుంది కదా మనకి బ్లాక్ టర్మరిక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి మనం కట్ చేసిన వెంటనే కూడా మనకి నీలం రంగు అంటే లైట్ బ్లాక్ కలర్లో ఉంటుంది మనం స్టోర్ చేసుకొని పౌడర్ చేసి డ్రై చేయి అయిపోయిన తర్వాత అవి మనం పౌడర్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది టర్మరిక్ మనకి ఎల్లో అయితే కనుక ఎల్లో లాగా ఉంటుంది కదా అది కర్రీస్లో వేసుకుంటూ ఉంటాము పూజకు యూజ్ చేసుకుంటూ ఉంటాము ఇది డిఫరెంట్ అనేది ఈ విధంగా ఉంటుందండి ఎల్లో దానికి అండ్ బ్లాక్ టర్మరిక్కి ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి హెల్త్కి అండ్ బ్యూటీకి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి తప్పకుండా ఈ బ్లాక్ టర్మరిక్ అనేది మనం ఇంట్లోనే పెరట్లో పెట్టుకొని మనం యూజ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా చాలా మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది మన హెల్త్కి కానీ స్కిన్కి కానీ ఈ విధంగా మనం పౌడర్ అనేది చేసుకొని ఎన్నో నెల్లు కానీ సంవత్సరాలు కానీ ఎక్కువ మొత్తంలో తీసుకొని ఈ విధంగా యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు మనం ఇంట్లోనే